హలో భరద్వాజ్ గారు, నమస్కారం. సో చాలా కాంట్రవర్సీస్ వచ్చేస్తున్నాయి, అసలు ప్రతి ఒక్కరు మాటల యుద్ధమే జరుగుతుంది మొత్తం తెలుగు ఇండస్ట్రీ మొత్తం. సో వీరసింహారెడ్డి అటు వాల్తేర్ వీరయ్య గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. సో హ్యాపీగా అందరు సెలబ్రేట్ చేసుకునే టైంలో సక్సెస్ మీట్లో బాలకృష్ణ గారు అంటే అక్కినేని గారి గురించి అలా అక్కినేని తొక్కినేని మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు అని అందరూ వాదిస్తున్నారు. సో ఆయన ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చిందంటే, ఆయన ఏదైనా మాట్లాడుతూ ఉంటారు బట్ ఒకరిని కించపరిచేలా ఎప్పుడూ మాట్లాడలేదు. ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. ఇంతకుముందు ఏదో కాంట్రవర్సీ వచ్చి ఉంటే కూడా దానికి క్షమాపణలు చెప్పారు ఆయన, బట్ ఇది ఎందుకు ఇలా అక్కినేని గారిని ఇలా అన్నారు అంటే, గతంలో కూడా ఒక రెండు సార్లు ఆయన మెగా ఫ్యామిలీ గురించి ఒకసారి మాట్లాడుతూ చాలా క్యాజువల్గా అలగా జనం అనేసాడు. ఆయన అనేసిన సందర్భంలో చిరంజీవి గారిని రియాక్షన్ అడిగితే ఆయన చాలా పాజిటివ్గా మాట్లాడాడు. బాలకృష్ణ చిన్నపిల్లాడి మనస్తత్వం, దాని గురించి పెద్దగా పట్టించుకోనక్కర్లేదు అన్న టోన్లో మాట్లాడాడు ఆయన. అది అయిపోయింది అక్కడితో. ఆ తర్వాత కూడా ఆయన రెండు మూడు సందర్భాల్లో కుల ప్రస్తావనలు తీసుకొస్తూ మాట్లాడటం ఇలాంటివి చేస్తూ వచ్చాడు రిపీటెడ్గా. కొంతమంది పట్టించుకున్నారు, కొంతమంది వదిలేశారు. చిరంజీవిలాగా నాగబాబు లాంటి వాడు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశాడు చిరంజీవి గారు వదిలిపెట్టిన తర్వాత. బాలకృష్ణ ఎవరో తెలియదు నాకు. బాలకృష్ణ అని ఒక పాత కమెడియన్ ఉండేవాడు, బాలయ్య అనే పేరుతో ఒక పాత హీరో ఉండేవాడు, ఇలా మాట్లాడారు నాగబాబు గారు మాట్లాడారు. నాగబాబు అయితే బలంగా ఎవరు ఆయనకి ఒక రిటార్ట్ ఇచ్చే ప్రయత్నం జరగలేదు. ఆయన అలా కొనసాగుతున్నాడు అదే ఫ్లోలో. ఇప్పటికీ కూడా ఆయన అక్కినేని తొక్కినేని అన్నప్పటికీ ఆ రంగారావు ఈ రంగారావు అనేసాడు ఆయన. అంటే ఏ రంగారావుని గురించి అన్నాడు అనేది క్లారిటీ లేదు. ఎస్వి రంగారావు గారి గురించి అన్నాడు అనేది ఆరోపణ. ఎస్వి రంగారావు గారిని అక్కినేని నాగేశ్వరరావు గారిని కించపరిచాడు ఆయన ఆ వేదిక మీద, వీరసింహారెడ్డి వేదిక మీద అనేది ఎలిగేషన్. ఇప్పుడు ఆయన ఎస్వి రంగారావు గారికి అలాగే అక్కినేని ఫ్యామిలీకి అక్కినేని అభిమానులకి కూడా సారీ చెప్పాలి అనేది డిమాండ్. ఇప్పుడు కూడా చాలామంది ఏదో చిన్నపిల్లాడి మనస్తత్వం అలా మాట్లాడేస్తూ ఉంటాడు ఆయన అని సర్దుబాటు ధోరణిలో మాట్లాడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ పేరు అంటే కరెక్ట్గా ఇంటి పేరు తీసి ప్రస్తావించి దాన్ని మళ్ళీ వక్రీకరించడం అనేది చాలామంది ఎందుకో జీర్ణించుకోలేకపోయారు. నాగచైతన్య అఖిల్ కూడా రియాక్ట్ అయ్యారు దానికి. అవును, చాలా కూల్ గానే మనని మనం అగౌరవపరచుకోవటం కరెక్ట్ కాదు అన్న ధోరణిలోనే చెప్పారు వాళ్ళు చాలా జెంటిల్గా. నాగార్జున వైపు నుంచి ఈరోజు వరకు ఎటువంటి రియాక్షన్ లేదు, జరిగి రెండు రోజులు దాటింది. ఆయన కూడా పట్టించుకోకూడదు అన్న ధోరణిలోనే వ్యవహరిస్తున్నట్టుగా అనిపిస్తుంది. అంటే పైగా ట్రోల్స్ ఎలా క్రియేట్ చేస్తున్నారంటే, ఇప్పుడు అప్పట్లో బంగారాజు రిలీజ్ అప్పుడు మాట్లాడిన మాటలు, ఎన్టీఆర్ గారి గురించి కొంచెం చాలా గొప్పగా మాట్లాడిన మాటల్ని, తర్వాత నెక్స్ట్ బాలకృష్ణ గారు అక్కినేని గారి గురించి మాట్లాడిన ఈ మాటల్ని కలిపి ట్రోల్ చేస్తున్నారనమాట. అవును, దీంతోపాటు నాగేశ్వరరావు గారు ఒక ఇంటర్వ్యూలో రామారావు గారి గురించి మాట్లాడిన కొన్ని నెగిటివ్ మాటలను తీసుకుని వాటిని కూడా సర్క్యులేట్ చేస్తున్నారు. అయితే దానిలో ఎక్కడా కూడా రామారావు గారిని వ్యక్తిగతంగా దూషించే ప్రయత్నం చేయలేదు నాగేశ్వరరావు. ఆయన చాలా కాన్షియస్గా ఇష్యూ బేస్డ్గానే విమర్శ చేశాడు. అది రాజకీయ పరంగా అనుకుంటున్నాం. అదే అంటే రెండు రకరకాల విభేదాలు ఉన్నాయి వాళ్ళ మధ్య. మెడ్రాస్ నుంచి హైదరాబాద్కి సినిమా పరిశ్రమ తరలించటం అనే విషయంలో వాళ్ళిద్దరూ రెండు కోణాల్లో ఉండేవాళ్ళు. ఈయన హైదరాబాద్కు తరలి వచ్చేసాడు నాగేశ్వరరావు గారు. ఆయనకి ఇష్టం లేదు రామారావు గారికి. ఆయన మెడ్రాస్లోనే ఉన్నాడు చివరి వరకు. పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇక్కడికి షిఫ్ట్ అయ్యాడు ఆయన. కాబట్టి పరిశ్రమ హైదరాబాద్కు తరలి వెళ్లాల్సిన అవసరం లేదు అని ఆ రోజుల్లో ఆయన బ్రహ్మానందరెడ్డి గారికి ఒక మెమోరాండం కూడా ఇచ్చాడు రామారావు గారు. ఆ సందర్భంగా హైదరాబాద్ ముఠా అని తిట్టేవాడు ఆయన. హైదరాబాద్ ముఠా అనేవాడు కానీ వ్యక్తులను ఎవరిని ఇలా పేర్లు పెట్టి కించపరిచే పద్ధతి అనుసరించాలి. అలాగే అన్నపూర్ణ స్టూడియోస్కు సంబంధించి ఒక వివాదం ఉంది వాళ్ళిద్దరి మధ్య. అంటే ముఖ్యమంత్రిగా ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది అన్నపూర్ణ స్టూడియోస్కి, వాళ్ళు వేరే వ్యాపారాలకు వాడుతున్నారు దాన్ని. టింబర్ ఎస్టేట్ సేవ పెట్టారు ఆ రోజుల్లో అన్నపూర్ణ సేవన ఖర్చులు. ఆ టింబర్ ఎస్టేట్స్ పెట్టినప్పుడు నోటీసులు ఇచ్చారు,
ఆయన తర్వాత కోర్టుకు వెళ్ళాడు నాగేశ్వరరావు గారు. కోర్టుకు వెళ్ళి దాన్ని వెనక్కి తీసుకున్నాడు. అలాగే టెంపర్ ఎస్టేట్స్ కూడా అక్కడ తీసేసి తిరిగి స్టూడియో విస్తరణ చేశారు అక్కడికి. ఇప్పటికీ స్టూడియోయే నడుస్తోంది అక్కడ. కాబట్టి ఈ వివాదానికి సంబంధించి ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎవరో నా గురించి చెప్పారు ఆయనకి, దాంతో ఆయన అలా రియాక్ట్ అయ్యాడు నా మీద, నేను కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి కల్పించాడని మాట్లాడాడు. అందులో వ్యక్తిగత దూషణలు ఎక్కడా లేవు, ఇష్యూ బేస్డ్గా కామెంట్ చేశాడు అంతే. అయితే బాలకృష్ణ గారు చేసింది మాత్రం అనవసరమైనటువంటి కామెంట్. అది ఎవరి గురించి ఎవరితోనో మాట్లాడుతూ సెట్లో మనం అనేక విషయాలు మాట్లాడుకునేవాళ్ళం, సరదాగా పాత విషయాలు, ఆ రంగారావు ఈ రంగారావు అక్కినేని చొక్కినేని ఇలా మాట్లాడుకునేవాళ్ళం అని చెప్పి అక్నాలెడ్జ్ చేశాడు. అంటే మేము ఇలా మాట్లాడుకున్నాము అనే మాట చెప్పటం, ఇలా నిజంగా మాట్లాడుకుని ఉంటారా అన్న అనుమానాలకు తావిచ్చే పద్ధతిలో ఉంది ఆయన మాట. అది వివాదం అయింది. ఆయన ఓపెన్గా ప్రెస్ మీట్ పెట్టి సారీ చెప్పేస్తే అయిపోయేది. అది జరగల, అది జరగకపోవడంతో రిపీటెడ్గా చాలామంది మాట్లాడుతున్నారు. ఇప్పుడు సర్వేశ్వరరావు అనే అక్కినేని అభిమాన సంఘం, ఆయన ఒక పత్రికా ప్రకటన ఇచ్చాడు, ఇది మీరు క్షమాపణ చెప్పకపోతే మాత్రం మేము రాష్ట్రవ్యాప్త కార్యక్రమం తీసుకోవాల్సి వస్తుంది అని అన్నాడు ఆయన. కానీ ప్రోగ్రామ్ చార్ట్అవుట్ అయినట్టుగా ఎక్కడా మాట్లాడలేదు. ఒక హెచ్చరిక చేశాడు అంతే. కానీ మేము ఈ ప్రోగ్రామ్ ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాము, రేపు ఈ కార్యక్రమం చేస్తున్నాం అనే మాట లేదు అందులో. కాబట్టి నాగార్జున దగ్గర నుంచి గ్రీన్ సిగ్నల్ లేదు వీళ్ళెవరికి. ఈ వివాదాన్ని కొనసాగించడం తనకు పర్సనల్గా ఇష్టం లేదు అనే విషయం ఆయన స్పష్టంగా చెప్తున్నారు. ఎందుకంటే బాలయ్య గారి మనస్తత్వం అందరికీ తెలుసు కాబట్టి ఆయన ఏదో చిన్నపిల్లాడిలా మాట్లాడేశారు అనుకున్నట్టుగానే క్షమించేశాము అనుకున్నట్టుగా అనుకుంటున్నారేమో వాళ్ళంతా. అదే ఆయన అయితే వదిలేస్తున్నాడు, కానీ ఈ ధోరణి కరెక్ట్ కాదు. అంటే తనకి గట్టిగా ఎవరైనా ఒక మాట చెప్పాల్సిన అవసరం ఉంది, లేకపోతే రిపీటెడ్గా ఇదే వచ్చేస్తుంది. రెండోది పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ విషయాన్ని చుట్టే ప్రయత్నం జరుగుతోంది ఇంకోవైపు నుంచి. అంటే ఎస్వి రంగారావు గారు ఆయన కాపు అవటంతో చేగుండ హరిరామ్ జోగయ్య గారు ఇలాంటి వాళ్ళు ఎస్విఆర్ మీద కూడా నెగిటివ్ కామెంట్స్ చేశాడు ఆయన. కాబట్టి దానికి క్షమాపణ అడగాల్సిన అవసరం ఉంది. జనసేన పార్టీ కూడా దీన్ని బాధ్యత తీసుకుని మాట్లాడాల్సి ఉంటుంది అనే పద్ధతిలో కొంతమంది ఎస్విఆర్ అభిమానులు నేరుగా పవన్ కళ్యాణ్ ట్యాగ్ చేస్తూ మాట్లాడుతున్నారు. అలాగే హరిరామ్ జోగయ్య లాంటి వాళ్ళు సలహా కూడా చెప్తున్నారు, దీన్ని కొంచెం గట్టిగా పట్టించుకొని మాట్లాడాల్సి ఉంటుంది అని. అంటే రంగారావు గారిని అవమానించినట్టుగానే భావిస్తున్నారు వాళ్ళు. కాబట్టి ఇప్పుడు ఇద్దరికి క్షమాపణ చెప్పాలి ఆయన. సో అంటే బాలకృష్ణ గారు ఏమనుకుంటుండొచ్చు, క్షమాపణ చెప్పాలి అనుకుంటుండొచ్చా, లేకపోతే క్షమాపణ చెప్పటం వివరణ ఇవ్వటం రెండు చేయాలి. కానీ ఆయన ఆలోచిస్తున్నాడు, అసలు ఇది చూద్దాం ఇంకో రెండు రోజులు చూద్దాం అనే ధోరణిలో ఉంది అది. ఈ ఆయనకు తెలుసు విషయం ఏం జరుగుతుందో తెలుసు, తన గురించి ఎలా మాట్లాడుతున్నారో తెలుసు. మాట్లాడుతున్న వాళ్ళల్లో ఇద్దరు ముగ్గురు సినిమా రిలేటెడ్ పీపుల్తో ఆయన ఫోన్ టాక్ కూడా చేశాడు, వదిలేసేయండి ఈ విషయాన్ని, అది నెమ్మదిగా జనం మర్చిపోతారు అనే పద్ధతిలో మాట్లాడుతున్నాడు ఆయన. అదే ఆలోచనతో ఉన్నాడు. కానీ అలా వదిలేయటం కరెక్ట్ కాదనేది నా పర్సనల్ ఫీలింగ్. ఎవరైనా ఎవరి గురించి అయినా ఎలాగైనా మాట్లాడవచ్చు అనే సాంప్రదాయమే ఇబ్బందికరం. ఇష్యూ బేస్డ్గా విమర్శ చేయొచ్చు, తప్పులేదు. కానీ పర్సనల్ అటాక్ లేదా రెడిక్యూల్ చేస్తూ మాట్లాడటం, సో ఇక్కడ కొంచెం రెడిక్యూల్ చేసి మాట్లాడుతున్నట్టు అనిపించింది అందరికి. అందుకే కొంచెం ఎక్కువగా రియాక్ట్ అవుతున్నారు. ఇదివరకు కూడా బాలయ్య గారు చాలా మాట్లాడారు, కానీ పెద్దగా అంటే ట్రోల్స్లోకి వెళ్ళిపోయాయి తప్పితే అవి ఇంత సీరియస్గా ఎవరు తీసుకోలేదు అనమాట. డైరెక్ట్గా ఇంకా అంటే ఇప్పుడు కూడా వాళ్ళ కుటుంబం సీరియస్గా తీసుకోవట్లేదు, వాళ్ళు అనుకుంటున్నారు కానీ లోపల బయటకి మాట్లాడట్లేదు. రెండోది బాలకృష్ణ గారి అభిమానులు కూడా విచిత్రంగా రియాక్ట్ అవుతున్నారు దీని మీద. రియాక్ట్ అయ్యి ఆ రోజు ఆయన కామెంట్స్ చేసిన రోజున నాగేశ్వరరావు గారి వర్ధంతి 22వ తారీఖు, ఆ వర్ధంతి రోజు ఆ మాటలు మాట్లాడాడు ఆయన అక్కినేని తొక్కినేని. అది ఒక హర్టింగ్గా అనిపించింది వాళ్ళకి, ఫ్యాన్స్కి. ఇన్ ది సేమ్ టైం బాలకృష్ణ అభిమానులు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ఒక వాక్యాన్ని ట్రోల్ చేస్తున్నారు, అక్కినేని వర్ధంతిని ఘనంగా ఎందుకు జరుపుకోలేదు మీరు అని.
తాతగారు అని మాట్లాడుతున్నారు కానీ తాతగారి జ్ఞాపకాలను మీరు ఎక్కడా ట్వీట్ చేయలేదు, ఎక్కడా మీరు మాట్లాడలేదు. ఏదో బాలకృష్ణ గారు మాట్లాడాడు కాబట్టి మీరు మాట్లాడుతున్నారు కానీ, అంటే ఇది రివర్స్ డ్రామా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు అర్థంతనేది వాళ్ళ పర్సనల్ థింగ్ కాబట్టి వాళ్ళు జరుపుకుంటారా లేదా అది వాళ్ళ ఇష్టం, దానికి తగ్గట్టుగా వీళ్ళు విమర్శించడం అనేది కొంచెం రివర్స్ డ్రామా ప్లే చేస్తున్నారు. అంటే బాలకృష్ణ గారు కాదు, వాళ్ళ ఫ్యాన్స్ ఓకే. గుడివేట సెంటర్ గా జరుగుతోంది ఇది. గుడివేటలోనే ఆయన అభిమాన సంఘం నాయకుడు ఉంటాడు, అక్కడి నుంచి నడుస్తోంది ఇది. అది కూడా ఒక రకంగా చెడు చేస్తుంది వాళ్ళకి, అది వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇవి చూస్తున్నటువంటి పబ్లిక్కి అర్థమవుతుంది విషయం ఏంటనేది, ఏమిటి ఇంత చిరాగ్గా బిహేవ్ చేస్తున్నారు వీళ్ళు అని అనుకుంటారు వాళ్ళు. కాబట్టి ఇప్పటికైనా ఫ్యాన్స్ని కంట్రోల్ చేస్తూ ఆ మాట అన్నందుకు ఒకసారి సారీ చెప్పేస్తే పని అయిపోతుంది బాలకృష్ణ గారు. అది ఆయన ఓపెన్గా చెప్పక్కర్లేదు, ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసినా చాలు. ఆయన పైగా ఎమ్మెల్యే, ఒక ప్రాంతంలో ఎమ్మెల్యే రిపీటెడ్గా గెలుస్తున్నాడు అక్కడ హిందూపూర్ నుంచి. అలాగే ఒక బాధ్యతాయుతమైనటువంటి పబ్లిక్ ఫిగర్ కాబట్టి ఆయన ఖచ్చితంగా కొంచెం రెస్పాన్సిబుల్గా నడుచుకోవాలి అనేది అభిప్రాయం. నందమూరి తారక రామారావు గారు అబ్బాయి కాబట్టి కొంత పద్ధతిగా వెడితే బాగుంటుంది అనే చెప్తున్నారు అందరూ సలహా.